కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు, వివిధ విభాగాధిపతులు, తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ నాగ నరసింహరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాలకు చెందిన 45 మంది ఉద్యోగులకు కమిషనర్ నాగ నరసింహరావు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సిపాయిల తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేసి ప్రాణాలు కూడా అర్పించారని అన్నారు. అటువంటి త్యాగధనుల స్ఫూర్తి అడుగుజాడలే నేటి యువతరానికి దిక్సూచి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ పి సత్యకుమారి, కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, డిసిపి హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, ఏఓ శిరీష్, ఆర్ఓ చక్కారమణ, వివిధ విభాగాల అధికారులు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. అనేక దేశాలు స్వతంత్రం పొందినప్పుడు కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం మరి అద్భుతంగా నడవడానికి ఈ భారత రాజ్యాంగం ముఖ్యంగా మరి కారణమైందని చెప్పేసి తెలియజేస్తూ, అందుకే గాంధీ గారితో పాటుగా అంబేద్కర్ గారు కూడా ఎప్పటికప్పుడు మనం నివాళులు అర్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే అందరూ అక్కడ ఉన్నాక ఎస్సీ గారు ఒక మాట చెప్పారు, అంటే ఆగస్టు 15 కానీ జనవరి 20 కానీ సెలవు ఎందుకు ఇస్తారు? సెలవు అంటే ఇంట్లో పడుకోవడానికి కాదు, మనం వాళ్ళంతా స్మరించుకుని వీళ్ళందరినీ స్మరించుకుని దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని, అనేక త్యాగాలు చేసిన వాళ్ళని జైల్లో మగ్గి చదువు కూడా యాక్చువల్గా రాజకీయ నాయకులకి స్టార్టింగ్లో ఎడ్యుకేషన్ పెట్టకపోవడానికి క్వాలిఫికేషన్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది చదువు వదిలేసి జైల్లో మగ్గి చదవలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టార్టింగ్లో వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ అంది క్వాలిఫికేషన్ కింద పెట్టాలి, అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ అదే పరిస్థితి కొనసాగుతుంది.